అనంతపురం జిల్లా పాలిట వరప్రదాయనీగా ఉన్న తుంగభద్ర ఎగువ కాలువ నిర్వహణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల అత్యంత విలువైన నీరు శనివారం నుంచి ఏటిపాలవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎల్సీకి రాష్ట్ర సరిహద్దుల్లో విడుదలైన నీరు మొత్తం డి హిరేహల్ మండలం చెర్లపల్లి సమీపంలోని హగరి నదికి వదిలిపెట్టారన్నారు. వారం క్రితం ప్రారంభించిన కనేకల్లు చెరువు గేట్ల మరమ్మతుల పనులు పూర్తి కానందున నీటిని ఏటిలోకి వదిలిపెట్టారన్నారు. 4-5 నెలల కిందట చేయాల్సిన రిపేర్లను తీరా నీరు వచ్చే సమయంలో చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా విలువైన నీటిని వృధా చేయడంపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాకు జీవనాధారం, కరువు పీడిత ఈ జిల్లా రైతుల ప్రజల సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చే తుంగభద్ర ఎగువ కాలువ నిర్వహణ పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అనేక నష్టాలకు హేతు అవుతా ఉంది. ఎందుకంటే అసలే అరకొరగా సాగునీటి సౌకర్యాలున్న అనంతపురం జిల్లాకు వచ్చే ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ పట్ల ఎలాంటి శ్రద్ధ లేకపోవడం నిజంగా దురదృష్టకరం. రాత్రి నుంచి రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. తుంగభద్ర ఎగువ కాలువకు విడుదలైన నీరు మొత్తం ఏటిపాలు చేస్తూ ఉన్నారు. గడిచిన 14-15 గంటలుగా నీరంతా కూడా చిన్న హగరికి వదిలేసి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని చాటుతా ఉంది. నిన్నటి నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అక్కడే తిరుగుతున్నాడు, బొమ్మనహాల్ మండలంలోనే తిరుగుతున్నాడు. మరి అక్కడ నీళ్లు విడుదలవుతా ఉంటే ఆ నీరు కిందికి వస్తుందా రాదా అనేది తెలియదా అతనికి? 3-4 రోజుల కిందట కనేకల్లు చెరువు షట్టర్లు చాలా నాణ్యంగా మేము ఏర్పాటు చేస్తున్నాం, పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే 4-5 నెలల కిందట చేపట్టాల్సిన పనులు తీరా నీరు విడుదలవుతుందనగా 4-5 రోజుల ముందు ప్రారంభం చేయడంలో ఆంతర్యం ఏమిటని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ నీటి వృధాకి వచ్చిన నీరు వచ్చినట్లు ఏటిపాలు చేశారే మీరు, అసలు మీకు మానవత్వం ఉందా, మనుషులేనా మీరు? కరువు పీడిత జిల్లాకు రావాల్సిన నీటిని ఏటిపాలు చేసే హక్కు అర్హత మీకు ఎవరిచ్చారు, ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. విలువైన నీటిని ఏట్లో పోసారే, షట్టర్లు ఎత్తడానికి మీకు చేతులు ఎట్లా వచ్చాయని నేను అడుగుతా ఉన్నా ఈ అధికారులను. అంటే ఈ షట్టర్లు ఎత్తిచ్చిన ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రారెడ్డి దోష, అతని ఆదేశాల మేరకు షట్టర్లు ఎత్తిన అధికారులు దోషుల? దీని మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అత్యంత విలువైన నీటిని, ఇంకా పంట కాలువలకు నీటి విడుదల జరగకముందే శుభమా అని ఆంధ్ర రాష్ట్ర సరిహద్దుల్లోకి వచ్చిన నీళ్లను వచ్చినట్లు ఏటికి వదిలేశారే, అసలు మిమ్మల్ని ఏమలలో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా చాలా బాధేస్తుంది. రైతుల పట్ల, హెచ్ఎల్సీ ఆయకట్టుదారుల పట్ల మీకు అసలు శ్రద్ధ లేదా, బాధ్యత లేదా? ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంది? ఎవరు కూడా, మనుషులు చేసే పని కాదు ఇది, రాక్షసులు చేసే పని. నీళ్లను వచ్చినట్లు వచ్చి నీళ్లను ఏటికి వదిలేస్తున్నారంటే అసలు ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా,
దీనికి ఏ సమాధానం చెప్తుంది ప్రభుత్వం? షట్టర్లు ఎత్తిచ్చి నీటిని వృధా చేసిన కాపు రామచంద్రారెడ్డి మీద మీరు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? వదిలిపెట్టిన అధికారుల మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారు?